మంత్రి కొడాలి నానిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమను అరెస్ట్ చేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం తీరు వల్ల నిజాయితీ గల పోలీసులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు పట్టాభి. శాసనసభ్యుడిగా ఉంటూ కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి గ్రావల్ని పెద్ద ఎత్తున దోచుకుంటూ వందల కోట్ల రూపాయలు దిగమింగుతున్నటువంటి ఈ మైలవరం వీరప్పని ఆహ్వానం మేరకు గొల్లపూడి వచ్చి ఇష్టానుసారం నోరు బారేసుకుంటా ఉన్నాడు. నిన్న మనందరికీ తెలుసు ఈ గ్యాంబ్లింగ్ ముఠా నాయకుడు గుడివాడలో ఏ విధంగా చెరువు గట్ల పైన పేకాట శిబిరాలు నడుపుతూ రెడ్ హ్యాండెడ్గా ఏ విధంగా దొరికిపోయాడు మనందరం చూసాం. ఈ గ్యాంబ్లింగ్ ముఠా నాయకుడు నిన్న మాట్లాడతాడు తెలుగుదేశం పార్టీ గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి, దేవినేని ఉమా గారి గురించి. చేస్తున్నటువంటి అవినీతి ఒక పక్కన బహిరంగంగా కళ్ళకి కట్టినట్టు కనపడుతూ ఉంటే ఆ విషయాల్ని గట్టిగా ప్రస్తావిస్తే సమాధానం చెప్పుకోలేక ఏమంటా ఉన్నాడండి గ్యాంబ్లింగ్ ముఠా నాయకుడు? ఆ ఒక్కసారి పట్టుబడితే ఏముంది, ఒక 1000 రూపాయలు ఫైన్ కడతాం, ఇక్కడ కాకపోతే ఇంకొక చాట ఆడిస్తాం అని చెప్పి ఈ గుడివాడ స్ట్రీట్ డాగ్ వీడు ఒక మంత్రిగా అసలు అరువుడా? ప్రతిరోజు కూడా పేకాట ఆడించేటటువంటి సన్నాసి వీడు మాట్లాడతాడు. పొద్దున్న లెగిస్తే ఇసుక రేవుల్లో ఎంత కమిషన్ కొడదామా, ఇళ్ల పట్టాల పేరుతో ఎంత బ్రోకరేజ్ తీసుకుందామని మాట్లాడేటటువంటి బ్రోకరు వీడు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతాడు. ఎవరికి తెలియదే నీ చరిత్ర? ఏమన్నా నువ్వు దొరికిపోలేదా? పేకాట ఆడిస్తూ నువ్వు దొరకలేదా? నువ్వు ఈ రోజున మాట్లాడతావు తెలుగుదేశం పార్టీ గురించి? ఇంట్లో దూరి తంతాడంట. నీకంత దమ్మున్న మగాడివైతే నువ్వు ఇవాళ వేల మందిని పోలీసులు ఎందుకు పంపించారా? నువ్వు ఏ ధైర్యంగా రావాల్సింది కదా. దేవినేని ఉమా గారు సవాల్ చేశారు నిన్న, పిరికి సన్నాసిలాగా నువ్వు గుడివాడలో దాక్కుని ఉదయానికల్లా వేల మంది పోలీసుల్ని గొల్లపొడి పంపించి పిరికి సన్నాసిలాగా ప్రవర్తించింది చాలక ఇవాళ నువ్వు మళ్ళీ ఛాలెంజ్ చూస్తావా? నిన్న దమ్మున్న మగాడిలాగా దేవినేని ఉమా గారు సవాల్ చేశారు, రా తేల్చుకుందాం గొల్లపొడి సెంటర్ కి, అన్నగారి విగ్రహం సాక్షిగా తేల్చుకుందాం గొల్లపొడిలో అంటే నీకు ఆ ధైర్యం లేదు. పిరికి సన్నాసిలాగా పొద్దున్నే చేతిలో పోలీసు వ్యవస్థ ఉంది కదా అని చెప్పి వేల మంది పోలీసులను అక్కడ పంపించావు, పిరికి సన్నాసులాగా అరెస్టు చేయించి వాళ్ళ బలవంతంగా దేవినేని ఉమా గారిని. నువ్వేంట్రా ఛాలెంజ్లు ఇసిరేది? ఏంట్రా మాట్లాడుతున్నావు నువ్వు? రాత్రి ఫోన్ చేసావాను ఉమా గారికి, చీకటి పడితే ఫుల్ బాటిల్ లాగా పడిపోతావు నువ్వు గుడివాడలో. నీలాంటి తాగుబోతులతో ఏంట్రా మాట్లాడేది? నీలాంటి తాగుబోతులతో ఫోన్లో మాట్లాడేది ఏంట్రా? నువ్వు ఫోన్ చేస్తావా ఉమా గారికి? తాగి పడిపోయిన సన్నాసులతో మాట్లాడే కర్మ మాకేంట్రా ఫోనుల్లో? ఫుల్ బాటిల్ లాగే అడ్డంగా పడిపోతావు గుడివాడలో చీకటి పడితే, నీతో ఫోన్లో మాట్లాడాలా? రా, అంత ఫోన్లో మాట్లాడే అవసరం ఏంట్రా? పొద్దున్నే రమ్మంటే రాలేదు ఎందుకు? నువ్వు పోలీసులు ఎందుకు పంపించావు?